విజయనగరం జిల్లా కురుపా మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో 55 లక్షల వ్యయంతో రైతుల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్ఆర్ అగ్రిల్యాబ్ భవన నిర్మాణానికి ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, రైతులకు బెనిఫిషర్స్ కు ప్రభుత్వమే ముందుగా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు సర్టిఫై చేసిన తర్వాత రైతులకు వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల వైసీపీ కన్వీనర్లు, కురుపాం ఎంఏసీ చైర్మన్ నిమ్మల వెంకట్రావు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసారి ఏంటి అని అంటే, గవర్నమెంటే సర్టిఫై చేసినటువంటి విత్తనాలన్నింటినీ కూడా పరిశీలించి, పురుగుల మందులు, పెస్టిసైడ్స్ అన్నీ కూడా, ఎరువులు అవన్నీ కూడా సర్టిఫై చేసి ఇవ్వడం వల్ల ఒక గ్యారంటీ. గవర్నమెంట్ అన్నది రైతులు కానీ బెనిఫిషరీస్ని కానీ ప్రభుత్వం మోసం చేయదు కాబట్టి ఒక గ్యారంటీ ఉంటుంది. ఒకవేళ తప్పిదం జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు తప్పు చేయడానికి భయపడతారు. సో దీనివల్ల రైతులకి చాలా ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్ యాగ్రో ల్యాబ్స్ వల్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిర్ణయం కూడాను రైతు ఆనందంగా ఉండే, రైతు కళ్ళల్లో ఆనందం ఉండాలన్న ఉద్దేశంతో రైతుల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలలో ఇది ఒక గొప్ప నిర్ణయం యాగ్రో ల్యాబ్స్.